महूबाद जिला आबकारी शाख सूपरिटेंडेंट बाध्यतलु अनंतरं मोदटिसारी समावेशं एर्पाटु चेसिन किरण नायक मात्लाडुतू महूबाद जिला गिरिजन जनाभा एक्कुव उंडि कोंत वेनुकबडिन जिल्लागा उंडेदनि इप्पुडिप्पुडे अंदरू सामाजिक स्पृहतो प्रजलु अवगाहनतो उन्नारनि मुंदुगा जिल्ला अन्नि शाखल समन्वयंतो जिल्लानु गुडुंब गंजायि रहित जिल्लागा मार्चेंदुकु अंदरि सहकारंतो मुंदुकु वेल्तामनि नल्लबेल्लं अक्रम व्यापारुलकु इक मानुकोवालनि लेदा कठिनंगा केसुलु वेसि शीट्लु ओपेन चेसे विधंगा चर्यलु तीसुकुंटामनि हेच्चरिंचारु। महबूबाद జిల్లాను రాష్ట్రంలోనే ఉత్తమ జిల్లాగా చూసేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు। 96 లో గ్రూప్ ఏ ద్వారా 96 లో డిపార్ట్మెంట్ లో వచ్చినాము। వివిధ జిల్లాల్లో చేస్తుంటూ అంటే ఫస్ట్ మెదక్ డిస్ట్రిక్ట్ నెక్స్ట్ కామారెడ్డి నిజామాబాద్ నల్గొండ మాగూర రంగారెడ్డి అన్ని డిస్ట్రిక్ట్ చేస్తుంటూ రాష్ట్రం నగరేకల్ నుంచి సీఏ నుంచి ప్రమోషన్ మీద క్రమం పోయి క్రమంలో ఒక 6 సంవత్సరాలు ఏఎస్ చేసి ఫస్ట్ పోస్ట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ जिला विषया मेम चिंता दादापू रेल पद नगर सीए अकुल सबरवाल डायरेक्टर गार तरह मन तेलंगा राष्ट्र दादापू अभी तंडमने बे తర్వాత అక్కడ సమరవారు చేర్ తీసుకున్న తర్వాత అంటే గుడం వారు పోలీస్ వారు రెవెన్యూ వారు ఎక్సైజ్ మూడు డిపార్ట్మెంట్ కలిసి 99% మొత్తం గుడమాన్ కంట్రోల్। ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారము గాంజాయి అమ్మినా గానీ వాడినా గానీ ట్రాన్స్పోర్ట్ చేసినా గానీ వారికి తెలంగాణ ప్రభుత్వం తరపున వచ్చేటటువంటి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలైనా సరే అందకుండా పోతాయి। అందులో భాగంగానే ఈ మధ్యన ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ నెల్లూరు మండలం నెల్లూరు కేసు ఒక 5 ప్లాంట్స్ 5 మొక్కలు ఉన్నటువంటి గాంజా కేసు ఒక వ్యక్తి మీద నమోదు చేయడం జరిగింది। ఆయన రైతు బంధు రావాల్సినటువంటి అమౌంట్ సంబంధించి కూడా కరెక్ట్ గాని వాడికి రద్దుపరచమని చెప్పేసి లెటర్ కూడా పంపడం జరిగింది। కాబట్టి మన మహబూబాబాద్ జిల్లాలో ఫారెస్ట్ ఏరియాలో గిరిజనులు గాని గిరిజనేతలు గాని ఎవరు ఉన్నా కూడా అటువంటి గాంజాయి కల్టివేషన్ చేయకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము। అలాగనే గుడంబా విషయంలో కూడా వీలైనంత వరకు మీరు పని చేసుకోవడం మంచిది। వాళ్ళకు ప్రభుత్వం ప్రకారం గుడంబా కేసు ఉన్నందుకు వాళ్ళు కూడా సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేయమని చెప్పేసి కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి। కాబట్టి దయచేసి కుటుంబాజులకు ఎవరు పోకుండా ఉండాలని చెప్పేసి కోరుతున్నాను। ప్రాబ్లం ఉంటుంది ఫారెస్ట్ ముందు గుట్టలు గీట్లు నుండి జర పోవడం రావడం రైడ్ చేయడం కష్టం గుట్టల్లో పెట్టుకున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టుకున్నవాడు కనీసం పక్కనే ఉండేవాడు పక్కనే పెట్టుకుని ఈడే పెట్టుకొచ్చాడు తెలుసు చెప్పరా అంటే ఏవో సార్ కొత్తకొచ్చిన ఈ ఊరుగా లేదు అది కోఆపరేషన్ తెలుపుకోవడం ఓ గుట్టల్లో దొరుకుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దొరుకుతుంది ఎవడు పెట్టాడు ఎవడో ఒకడు కనపడదు కదా వాడు నీళ్లు మోసుకొని పోయేటప్పుడు ఏదో కనపడితే పక్కడ కూడా సాయం లేదు మాది ఈ ఊరు కాదు మా ఊరు కాదు అని చెప్పేసి అనేస్తారు అది ఉంటే దాని మీద ఇమీడియట్ గా విఆర్ఓ పోవాలి విఆర్ఓ పోయి ఎవడు వాడు ఐడెంటిఫై చేయాలి వాడు పట్టుకు రావాలి 1, 2, 3 కేసులు 6 నెలల్లో నెంబర్ వన్ వర్క్ అంటే ముఖ్యంగా బ్లాక్ జాగరీస్ సెల్లర్స్ మీద కానీ ట్రాన్స్పోర్ట్ మీద కేసు వాళ్ళు మొత్తం లిస్టులు తీసుకుంటారు ఇది ఫోటోతో సహా ఆడియో గారు అడిగి నేను కనుక్కుంటాను బైండ్ ఓవర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వాళ్లకు మళ్ళీ ఇంకోసారి కేసు వద్దకు బ్రీచ్ అంటే 3 లక్షలు పెడుతున్నాం 3 లక్షలు కట్టినా లేకపోతే చేయకపోవడం ఫస్ట్ గుణమాళకంటే ఫస్ట్ గుణం బ్లాక్ జాగరీస్ మీద కనుక ఇళ్ల మీద కంట్రోల్ పెడితే గుణం ఆటోమేటిక్ 50% 70% అయిపోతుంది అది జిల్లాలో ఉంది కాబట్టి గతంలో కూడా ఆఫీసర్ చేసిన చాలా వరకు కొంచెం ఉంది దాన్ని కూడా కంట్రోల్ చేద్దామని పై ఆఫీసర్ కూడా అందరూ చెప్పి మాకు అదే ఇన్స్ట్రక్షన్ చేస్తాం షూరు చేస్తాం మీద డీసీ గారు కూడా మొన్న మీటింగ్ పెట్టింది మీటింగ్ తీసుకుని ఇదే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు ఒకటి ఒకసారి రెండుసారి మూడోసారి చేయలేదనుకో ఆటోమేటిక్ పీడియాకి 6 నెలలు రెండుసారి మూడుసార్లు అందరూ పీడియాకి మా రీసెంట్ కూడా పంపించినాం జాగ్రీ మీదే పంపించాం మీకు అందరూ తెలిసి ఉండొచ్చు అంటే జాగ్రీ మీద పంపించమని మన జాగ్రీ మీద పీడియాకి 3 డౌట్ లేదు ఈ న్యూస్ మాత్రం సీరియస్ గా పోలేదు దయచేసి ఎందుకంటే గుడంబా వాళ్ళ మీద కాదు ఫస్ట్ బ్లాక్ జాగరీస్ మీద బెల్లముడని నేను చెప్పింది కదే బ్లాక్ జాగరీ గారు మనం కంట్రోల్ చేసుకోండి 80% మనకు గుడంబా ఆడము ఏమవుతుందండి వాడు
పొట్టపుట్టి కోసమో లేకుంటే ఒక అర్ధ గంట సేపు మత్తు కోసమో తీసేది. లేకపోతే బ్లాక్ జాగ్ వాడు ట్రాన్స్పోర్ట్ చేయకుండా ఈ యాడ్ నుంచి వస్తుంది లారీ లారీ దొరుకుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే మేము పక్కన ఖమ్మం జిల్లా కాబట్టి ఇక్కడ విజయాగ్రీ వరకు మొత్తం తెలుసు. ఈ దూరనగర్ కానీ ఈ గార్లా కానీ పక్కన బయ్యార్ కానీ మొత్తం తెలుసు. మాకు అక్కడ దొరకదు ఉండనే ఏ రోజు ట్రైన్ పోయి చెక్ చేసినా ఎక్కడ పోతుందంటే మరి పెడతాం మరి పెడతాం మరి.